నిర్మించి ఇస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 2,91,000 ఇండ్లను మంజూరు చేసింది. మంజూరైన వాటిలో 170,000 ఇండ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గత పాలకులు పేదల ఇండ్ల నిర్మాణం కోసం చాలా తక్కువ మొత్తాన్ని ఇచ్చేవారు. ఒక గది నిర్మించుకోవడం కోసం ఇచ్చే ఆ కొద్ది మొత్తాన్ని దశల వారీగా అందించేవారు. అది సరిపోక ఇల్లు పూర్తి చేయడం కోసం బలహీన వర్గాల ప్రజలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాల పద్ధతికి భిన్నంగా ప్రతి లబ్ధిదారుడికి పూర్తి ఉచితంగా 2 పడక గదులు ఇల్లు నిర్మించి ఇస్తోంది. సొంత జాగ ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున కేటాయిస్తోంది. వీటిలో 357,000 ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43,000 ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు వివిధ ప్రమాద బాధితులకు కేటాయించే వీలుగా సీఎం గారి పరిధిలో ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం. ఇంత చక్కని గృహాలను పేదవాళ్లకు అందించిన ప్రభుత్వం చరిత్రలో మరొకటి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.